Welcome to Competitive Exams Corner. So, welcome to the Hindu vocabulary today. So, the Hindu vocabulary ki sambandhinchi intavarku memu Competitive Exams Corner lo Sleep with vocabulary ani cheppi series cheyadam jarigindi. So, malli ade series ne the Hindu vocabulary daily the Hindu paper loni vocabulary తీసుకొని మేము 10 words ఇంపార్టెంట్ వర్డ్స్ తీసుకొని ఈ సిరీస్ని స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ రోజుకి సంబంధించి 10 words ఇంపార్టెంట్ వర్డ్స్ చూద్దాము. ఫస్ట్ వర్డ్ ఈజ్ కాన్స్పిరసీ, ఎల్యూడ్, రెటోరిక్, వెరాసిటీ, గ్రూసమ్, ల్యూర్, నై, మలైన్, ఇంటర్లోక్యూటర్, ఇన్సర్మౌంటబుల్. సో ఇవి 10 words. సో వీటి మీనింగ్స్ అండ్ యాంటోనిమ్స్ చూద్దాము. సో ఫస్ట్ వర్డ్ ఈజ్ కాన్స్పిరసీ, అంటే దురాలోచన. కాన్స్పిరసీ మీన్స్ దురాలోచన. డెఫినేషన్, ఏ సీక్రెట్ ప్లాన్ బై ఏ గ్రూప్ టు డూ సంథింగ్ అన్లాఫుల్ ఆర్ హార్మ్ఫుల్. సో చెడు చేసే విధంగా కానీ లేదా చట్ట విరుద్ధంగా చేసేటువంటి ఒక సీక్రెట్ ప్లాన్ అని చెప్పచ్చు. ఏ సీక్రెట్ ప్లాన్ బై ఏ గ్రూప్ టు డూ సంథింగ్ అన్లాఫుల్ ఆర్ హార్మ్ఫుల్. సినానిమ్స్ వచ్చి ప్లాన్ అండ్ ట్రిక్. ఏ కాన్స్పిరసీ టు డిస్ట్రాయ్ ద గవర్నమెంట్. సో గవర్నమెంట్ని తొలగించేటువంటి ఒక దురాలోచన. యాంటోనిమ్ వచ్చి హానెస్టీ అండ్ లాయల్టీ. సో నిజాయితీగా ఉండడము. కాన్స్పిరసీ మీన్స్ దురాలోచన, ఏ సీక్రెట్ ప్లాన్, ప్లాన్ అండ్ ట్రిక్ సినానిమ్స్. యాంటోనిమ్ వచ్చి హానెస్టీ అండ్ లాయల్టీ. అండ్ నెక్స్ట్ వర్డ్ ఈస్ ఎల్యూడ్. ఎల్యూడ్ అంటే తప్పించుకొనడం. ఎస్కేప్ ఫ్రమ్ ఆర్ అవాయిడ్. సో దూరంగా వెళ్ళిపోవడము లేదా తప్పించుకోవడం. అవాయిడ్ అండ్ ఎస్కేప్ ఆర్ సినానిమ్స్. హీ ట్రైడ్ టు ఎల్యూడ్ ద సెక్యూరిటీ మ్యాన్. అతను సెక్యూరిటీ మ్యాన్ నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించాడు. యాంటోనిమ్ వచ్చి బీ కాట్ బై, అంటే కనిపించే విధంగా ఉండడము. ఎల్యూడ్ అంటే తప్పించుకొనడము. ఎస్కేప్ ఫ్రమ్ ఆర్ అవాయిడ్. అవాయిడ్ అండ్ ఎస్కేప్ సినానిమ్స్. హీ ట్రైడ్ టు ఎల్యూడ్ ద సెక్యూరిటీ మ్యాన్. యాంటోనిమ్ వచ్చి బీ కాట్ బై. సో ఎల్యూడ్ మీన్స్ తప్పించుకునడము. నెక్స్ట్ వర్డ్ ఈస్ రెటోరిక్. రెటోరిక్ మీన్స్ వాక్ చాతుర్యాన్ని. ది ఆర్ట్ ఆఫ్ స్పీకింగ్ ఆర్ రైటింగ్ ఎఫెక్టివ్లీ. సో ఏదైనా ఒక వ్రాతపూర్వకంగా కానీ మాట్లాడే విధంగా కానీ ప్రభావితం చేసే విధంగా ఉండడం. అంటే ఒక ఏదైనా ఒక ప్రసంగంలో చూస్తే చాలామందిని, శ్రోతల్ని ప్రభావితం చేసే విధంగా కొంతమంది ప్రసంగం చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళు పాజిటివ్గా కానీ నెగిటివ్గా కానీ పూర్తిగా దానికి అట్రాక్ట్ అవుతారన్నమాట. దాన్ని మనము వాక్ చాతుర్యము అంటాం. ది ఆర్ట్ ఆఫ్ స్పీకింగ్ ఆర్ రైటింగ్ ఎఫెక్టివ్లీ. ఆర్టిక్యులేట్నెస్ అంటే స్పష్టత కలిగి ఉండడం. ఆర్టిక్యులేట్నెస్ మీన్స్ స్పష్టత కలిగి ఉండడం. హీఈస్ ఏ పాపులర్ రెటోరిక్ పర్సన్. అతను వాక్ చాతుర్యాన్ని కలిగి ఉన్నటువంటి గొప్ప వ్యక్తి అని చెప్తున్నారు. యాంటోనిమ్ వచ్చి ఇన్ఆర్టిక్యులేట్నెస్, అంటే స్పష్టత లేకపోవడము. రెటోరిక్ మీన్స్ వాక్ చాతుర్యాన్ని. ది ఆర్ట్ ఆఫ్ స్పీకింగ్ ఆర్ రైటింగ్ ఎఫెక్టివ్లీ. ఆర్టిక్యులేట్నెస్ అంటే స్పష్టత కలిగి ఉండడం. యాంటోనిమ్ వచ్చి ఇన్ఆర్టిక్యులేట్నెస్. సో రెటోరిక్ మీన్స్ వాక్ చాతుర్యాన్ని కలిగి ఉండటము. నెక్స్ట్ వర్డ్ ఈజ్ వెరాసిటీ. వెరాసిటీ మీన్స్ ఖచ్చితత్వము. కన్ఫర్మిటీ టు ఫ్యాక్ట్స్. సో ట్రూత్కి దగ్గరగా ఉండడము, ఖచ్చితము. సో అక్యురసీ అంటే ఖచ్చితత్వం. ట్రూత్ అండ్ అక్యురసీ సినానిమ్స్. ఓటర్స్ షుడ్ హ్యావ్ వెరాసిటీ అబౌట్ హిస్ ఓట్. సో ఓటర్స్ ఎప్పటికైనా వాళ్ళ ఓటుకి సంబంధించి ఖచ్చితమైన నిర్ణయాన్ని కలిగి ఉండాలి. యాంటోనిమ్ వచ్చి ఫాల్సిటీ. సో వెరాసిటీ మీన్స్ ఖచ్చితత్వము. ట్రూత్ అండ్ అక్యురసీ సినానిమ్స్. యాంటోనిమ్ వచ్చి ఫాల్సిటీ. నెక్స్ట్ ఫిఫ్త్ వర్డ్ ఈజ్ గ్రూసమ్, అంటే భీకరమైన. ఎక్స్ట్రీమ్లీ అన్ప్లెజెంట్. డైర్ అండ్ ఫియర్ఫుల్ సినానిమ్స్. ఫియర్ఫుల్ అంటే భయంకరమైన, డైర్ అంటే ఎక్స్ట్రీమ్లీ సీరియస్. ది మోస్ట్ గ్రూసమ్ మర్డర్. సో చాలా భయంకరమైనటువంటి హత్య. సో యాంటోనిమ్ వచ్చి ప్లెజెంట్. సో గ్రూసమ్ మీన్స్ భీకరమైన. నెక్స్ట్ వర్డ్ ఈస్ ల్యూర్. ల్యూర్ మీన్స్ డెఫినేషన్ వచ్చి టెంప్ట్ ఏ పర్సన్ ఆర్ యానిమల్ టు డూ సంథింగ్ ఆర్ టు గో సమ్వేర్, ఎస్పెషలీ బై ఆఫరింగ్ సమ్ ఫార్మ్ ఆఫ్ రివార్డ్. సారీ. సో ల్యూర్ అంటే ఎరవేయటము. టెంప్ట్ ఏ పర్సన్ ఆర్ యానిమల్ టు డూ సంథింగ్ ఆర్ టు గో సమ్వేర్. సో ఏదైనా ఒక బాహు ద్వారా కానీ ఏదైనా
ఒక బహుమతి ద్వారా కానీ ఏదైనా ఒక ఆఫర్ చేస్తూ అట్రాక్ట్ చేయడం అన్నమాట. ల్యూర్ అంటే ఎరవేయటము. సో డెఫినేషన్ వచ్చి టెంప్ట్ ఎ పర్సన్ ఆర్ యానిమల్ టు డూ సంథింగ్ ఆర్ టు గో సమ్వేర్. సో సినానిమ్స్ వచ్చి అట్రాక్ట్ అల్యూర్ అంటే ఆకర్షణ కలగ చేయటము. యూసేజ్ వచ్చి కన్స్యూమర్స్ ఆర్ ఫ్రీక్వెంట్లీ ల్యూర్డ్ ఇన్ టు డెప్ట్ బై క్లవర్ అడ్వర్టైజింగ్. సో అడ్వర్టైజ్మెంట్స్ని బట్టి కన్స్యూమర్స్ కస్టమర్స్ అనేవాళ్ళు ఫ్రీక్వెంట్లీ వాళ్ళు అట్రాక్ట్ అవుతూ ఉంటారు. యాంటోనిమ్స్ వచ్చి రియాలిటీ అండ్ ట్రూత్. సో ల్యూర్ అంటే ఎరవేయటము. సో డెఫినేషన్ టెంప్ట్. సో సినానిమ్స్ అట్రాక్ట్ అండ్ అల్యూర్. యాంటోనిమ్ వచ్చి రియాలిటీ అండ్ ట్రూత్. నెక్స్ట్ వర్డ్ ఈజ్ సెవెంత్ వర్డ్ నై. నై అంటే సమీపము. డెఫినేషన్ వచ్చి నియర్. సినానిమ్స్ వచ్చి ఆల్మోస్ట్ అండ్ నియర్. ది ఎండ్ ఈజ్ నై అంటే అంతం అనేది చాలా దగ్గరలో ఉంది అని మీన్. సో యాంటోనిమ్ వచ్చి ఫార్ అండ్ డిస్టెంట్. సో డెఫినేషన్ నియర్. నై అంటే సమీపము. డెఫినేషన్ వచ్చి నియర్. సినానిమ్స్ వచ్చి ఆల్మోస్ట్ నియర్. యూసేజ్ ద ఎండ్ ఈజ్ నై. యాంటోనిమ్ వచ్చి ఫార్ అండ్ డిస్టెన్స్. నెక్స్ట్ వర్డ్ ఈజ్ మలైన్. మలైన్ అంటే దూషించడం. ఈవిల్ ఇన్ నేచర్. సో బిహేవియర్లో దూషించే విధంగా ఉండటం ఆర్ ఎఫెక్ట్. సో హార్మ్ఫుల్ అండ్ అన్కైండ్ దయలేని విధంగా ఉండడము. సో నిర్దయ అని చెప్పచ్చు. డోంట్ యూ డేర్ మలైన్ హర్ ఇన్ మై ప్రజెన్స్. నేను ఉండగా ఆమెను మీరు ధైర్యం ఆమెను మీరు దూషించడానికి ధైర్యం చేయవద్దు అని చెప్తున్నారు. సో యాంటోనిమ్ వచ్చి ప్రైజ్ అంటే పొగడటం. మలైన్ మీన్స్ దూషించు. ఈవిల్ ఇన్ నేచర్ ఆర్ ఎఫెక్ట్ హార్మ్ఫుల్ అండ్ అన్కైండ్ సినానిమ్స్ యాంటోనిమ్ వచ్చి ప్రైజ్. నెక్స్ట్ వర్డ్ ఈజ్ ఇంటర్లోక్యూటర్ అంటే సంభాషణలో పాల్గొనేవాడు. ఎ పర్సన్ హూ టేక్స్ పార్ట్ ఇన్ డైలాగ్ ఆర్ కన్వర్జేషన్. సో సంభాషణలో పాల్గొనేవాడు. సో సినానిమ్స్ వచ్చి కన్వర్జేషనిస్ట్. హీ ఆల్వేస్ హ్యావ్ ఇంటర్లోక్యూటర్ అట్ ఎనీ డిస్కషన్. సో అతను ఎటువంటి డిస్కషన్లోనైనా సంభాషణలో పాల్గొనే విధంగా ఉంటాడు. సో లాస్ట్ వర్డ్ ఈజ్ ఇన్సర్మౌంటబుల్. ఇన్సర్మౌంటబుల్ అంటే అధిగమించలేని. టూ గ్రేట్ టు బి ఓవర్కమ్. సో బయటికి రావడానికి వీలు లేనటువంటి. టూ గ్రేట్ టు బి ఓవర్కమ్. సో ఇంపాసిబుల్ సినానిమ్. అండ్ ఇన్సర్మౌంటబుల్ ప్రాబ్లమ్. సో అధిగమించలేనటువంటి ఒక కష్టము. యాంటోనిమ్ వచ్చి పాసిబుల్. సో ఇన్సర్మౌంటబుల్ అంటే అధిగమించలేని. టూ గ్రేట్ టు బి ఓవర్కమ్. ఇంపాసిబుల్ వచ్చి సినానిమ్. యాంటోనిమ్ వచ్చి పాసిబుల్. సో ఇవి 10 వర్డ్స్. ఒకసారి గుర్తు చేసుకుందాము 10 వర్డ్స్ని. కాన్స్పిరసీ అంటే దురాలోచన. ఎల్యూడ్ అంటే తప్పించుకొనడము. రిటోరిక్ అంటే వాక్చాతుర్యాన్ని. వెరాసిటీ అంటే ఖచ్చితత్వము. గ్రూసమ్ అంటే భీకరమైన. ల్యూర్ అంటే ఎర. నై అంటే సమీపము. మలైన్ అంటే దూషించు. అండ్ ఇంటర్లోక్యూటర్ అంటే సంభాషణలో పాల్గొనేవారు. అండ్ ఇన్సర్మౌంటబుల్ మీన్స్ లాస్ట్ వర్డ్ అధిగమించలేనటువంటి అని మీనింగ్. సో ఇది మేము స్క్రీన్షాట్ తీసుకుంటే యూజ్ అవుతుందని మేము అనుకుంటున్నాము. సో మీకు అందరికి ఉపయోగపడాలని చేస్తున్నాము ఈ వీడియోని. సో నెక్స్ట్ వర్డ్ ఈజ్ సో ఇవి మళ్ళీ ఒకసారి రిపీట్ చేద్దాం. కాన్స్పిరసీ అంటే దురాలోచన. సినానిమ్స్ వచ్చి ప్లాన్ అండ్ ట్రిక్. యాంటోనిమ్ వచ్చి హానెస్టీ అండ్ లాయల్టీ. సో కాన్స్పిరసీ మీన్స్ దురాలోచన. ఎల్యూడ్ మీన్స్ తప్పించుకొను. సినానిమ్స్ అవాయిడ్ అండ్ ఎస్కేప్. యాంటోనిమ్ వచ్చి బీ కాట్ బై. రిటోరిక్ మీన్స్ వాక్చాతుర్యాన్ని. ఆర్టిక్యులేట్నెస్ ఇనార్టిక్యులేట్నెస్ స్పష్టత లేకపోవడం అని మీనింగ్. రిటోరిక్ మీన్స్ వాక్చాతుర్యాన్ని. వెరాసిటీ అంటే ఖచ్చితత్వము. ట్రూత్ అండ్ అక్యురసీ. సో యాంటోనిమ్ వచ్చి ఫాల్సిటీ. నెక్స్ట్ గ్రూసమ్ అంటే భీకరమైన. డైర్ అండ్ ఫియర్ఫుల్. ప్లెజెంట్ యాంటోనిమ్ వచ్చి. నెక్స్ట్ వర్డ్ ఈస్ ల్యూర్ అంటే ఎరవేయటం. అట్రాక్ట్ అండ్ అల్యూర్. యాంటోనిమ్ వచ్చి రియాలిటీ అండ్ ట్రూత్. నై అంటే సమీపము. ఆల్మోస్ట్ నియర్. యాంటోనిమ్ వచ్చి ఫార్ అండ్ డిస్టెంట్. సో నై మీన్స్ సమీపము. మలైన్ అంటే దూషించడము. హార్న్ఫుల్ అండ్ అన్కైండ్ సినానిమ్స్ యాంటోనిమ్ వచ్చి ప్రైస్. ఇంటర్లోక్యూటర్ అంటే సంభాషణలో పాల్గొనేవాడు. కన్వర్జేషనిస్ట్. లాస్ట్ వర్డ్ ఈస్ ఇన్సర్మౌంటబుల్ అంటే అధిగమించలేని. సినానిమ్స్ వచ్చి ఇంపాసిబుల్. యాంటోనిమ్ వచ్చి పాసిబుల్. సో ఇప్పుడు 10 వర్డ్స్ గుర్తు చేసుకోండి. సో కాన్స్పిరసీ అంటే దురాలోచన.
ఎల్యూడ్ అంటే తప్పించుకొను, రెటోరిక్ అంటే వాక్చాతుర్యము, వెరాసిటీ అంటే ఖచ్చితత్వము, గ్రూసమ్ అంటే భీకరమైన, ల్యూర్ అంటే ఎర, నై అంటే సమీపము, మలైన్ అంటే దూషించటము, ఇంటర్లోక్యూటర్ అంటే సంభాషణలో పాల్గొనేవారు, ఇన్సర్మౌంటబుల్ అంటే అధిగమించలేనటువంటి. సో ఇవి 10 వర్డ్స్ ఈరోజు సంబంధించిన ఇంపార్టెంట్ వర్డ్స్ ద హిందూ వొకాబులరీ. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎంటైర్ వీడియో అండ్ జై హింద్.